हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మన ఛానల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ రాజకీయం ఏంటో చూద్దాం। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తేనేటి విశ్వనాథం గారు ఉద్యమం చేయడం జరిగింది। అప్పటిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేయడం జరిగింది। సో ఇందిరాగాంధీ గారు 1970 లో పార్లమెంట్ లో ఏం చెప్పారు అంటే, మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఆవిర్భవించబోతున్నాము అనేసి అనౌన్స్ చేశారు। అది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో వెంటనే 1970 లో కురుపం రాజులు ఉన్నారు, వాళ్ళు 6000 ఎకరాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మించడం కోసం దానంగా ఇవ్వడం జరిగింది। ఆ తర్వాత ఎంతో మంది కృషి చేసి ఎంతో మంది సలహాదారుల సజెషన్స్ తీసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది। ఆ తర్వాత 2009 లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 8000 కోట్లకు చిల్లర డబ్బులు ఇచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంకా అభివృద్ధి చెందడం కోసం కృషి చేశారు। అంటే మాక్సిమం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మనం చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది। ఇంత మంది కృషితో ఆవిర్భవించిందండి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నమాట। 2010 లో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నవరత్న హోదా కూడా రావడం జరిగింది। ఇంతగా మంచి పేరు తెచ్చుకున్న మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అసలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేసి డిస్ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, నష్టాలు వస్తున్నాయి, మేము పెట్టుబడి పెట్టలేకపోతున్నాం, అందుకే ప్రైవేటైజేషన్కి వెళ్తున్నాం అంటున్నారు। ఓకే అండి, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే విషయానికి మనం యాక్సెప్ట్ చేద్దాం। ఇన్ కేస్ నష్టాలు వస్తే మేనేజ్మెంట్ని చేంజ్ చేయాలి, లేదా అక్కడ ఉన్న డెసిషన్ మేకర్స్ని చేంజ్ చేయాలి, కానీ ఇలా ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకుంటూ పోతే ఎంతవరకు అది కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఫ్రెండ్స్। ఓకే, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ఒక ప్రైవేట్ పీపుల్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసుకుంటున్నారు అంటే దాంట్లో లాభాలు వస్తాయి అనే నమ్మకం ఉంటేనే కదా ఏ బిజినెస్ పర్సన్ అయినా అంత ఇన్వెస్ట్మెంట్ చేయగలడు। అంత ప్రైవేట్ పీపుల్కి లాభాలు వస్తాయని నమ్మకం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు నమ్మకం లేకుండా పోతుంది? గవర్నమెంట్ దగ్గర ఎంతోమంది మేధస్సులు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఆ మేధావుల్ని ఉపయోగించుకొని లాభాలు తెచ్చుకోవచ్చు కదా, వాళ్ళకి ఎన్నో కోట్ల లక్షల శాలరీస్ ఇస్తున్నారు। సో అలాంటి ఛాన్సెస్ని వదిలేసి డిస్ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే ఆప్షన్ లాగా, అసలు ఆప్షన్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఒకే ఆప్షన్ ఉంది అన్నట్లుగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నాకు అనిపిస్తున్న అసలు రాజకీయం ఏంటి అంటే, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మ్యాక్సిమం దాని స్థాపనకు కానీ దాని డెవలప్మెంట్కి కానీ కాంట్రిబ్యూట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, కాబట్టి కాంగ్రెస్ రాజకీయాల్లో లేకుండా ఎలా పక్కకి తీసేయాలి అని అనుకుంటుందో, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించిన సంస్థల్ని కూడా అలానే చేయాలి అని అనుకుంటుందా అని కూడా అనిపిస్తూ ఉంది। ఇలా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే ఇంకా ప్రభుత్వాలు ఎందుకండి, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పీఎం వీళ్ళు కూడా గవర్నమెంట్ పీపుల్ ఎందుకు, అది కూడా ప్రైవేటైజేషన్ చేయొచ్చుగా రాజకీయాలను కూడా, ఈ పోస్టులు కూడా రాజకీయ నాయకులకి ఇస్తే మన దేశం ఎప్పుడో డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది కదా, మన దేశం కూడా ఎంతో డెవలప్మెంట్ వస్తుంది కదా, అసలు ఇవన్నీ వద్దండి, నష్టాల్లో ఉన్నారో నష్టాల్లో లేదా అనేది ప్రభుత్వం చెప్తే మనం తెలుసుకోవాల్సిందే కానీ ప్రజలకు కానీ ఆర్థికంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు। ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఫిజికల్ పాలసీ అని ఒకటి ఉంటుంది, ఈ ఫిజికల్ పాలసీని గవర్నమెంట్ ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ట్రాన్స్పరెన్సీ చేయట్లేదు? అసలు ఫిజికల్ పాలసీ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మూడు భాగాలు ఉంటాయండి, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ డెప్ట్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అని। పబ్లిక్ రెవెన్యూ అంటే ఏంటి అంటే మనము లేదా బిజినెస్ పీపుల్ ట్యాక్సులు కడుతూ ఉంటాం కదా, సో మన ద్వారా గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చింది అనేది పబ్లిక్ రెవెన్యూ। పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ మన కోసం ఎంత ఖర్చు పెట్టింది అనేది పబ్లిక్ ఎక్స్పెండిచర్. పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకుంది, లోన్స్ ఎవరెవరు ఇచ్చారనేది పబ్లిక్ డెట్. ఈ మూడు కలిపితే ఫిజికల్ పాలసీ అండి। ఈ ఫిజికల్ పాలసీని ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అండి, నేను చెప్తుంది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం తయారు చేస్తుంది కదా, దీన్ని ఎందుకు ట్రాన్స్పరెన్సీ చేసి ప్రజలకు చూపించట్లేదు? సో ప్రజలకు కాదు మేధాస్సులకు ఎందుకు చూపించట్లేదు? ఇలా ఈ పాలసీలో ట్రాన్స్పరెన్సీ చేస్తే నిజంగా నష్టాలు ఉన్నట్లయితే మన దేశంలో భారతీయులు ఎంతోమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు ఆ లోపాలని సవరించడానికి ఎన్నో సలహాలు ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది। మన భారతీయుల్ని వాళ్ళ సలహాలని ఉపయోగించుకొని పక్క దేశాలు ఎంతో బాగుపడుతున్నాయి, కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన కంట్రీ వాళ్ళని మనం ఉపయోగించుకోకపోవడమే।
చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ముస్లింలకు సిటిజన్షిప్ కావాలి, ప్రూవ్ చేసుకోవాలి అన్నారు. అప్పుడు ముస్లింస్ పోరాడారు, రిమైనింగ్ వాళ్ళు మనకెందుకులే అనుకొని వదిలేశారు. సెకండ్, రైతుల మీద డెసిషన్ తీసుకున్నారు, రైతులు పోరాడారు, బిజినెస్ పీపుల్ మనకెందుకులే అని వదిలేశారు. ఆ తర్వాత పెట్రోల్ రేట్లు పెంచారు, అప్పుడు ఎక్కువ మంది పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వెళ్తూ డిజిన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఇప్పటికీ రైల్వే కూడా ఆల్మోస్ట్ డిజిన్వెస్ట్మెంట్ జరిగింది. ఇప్పుడు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, రేపు హైదరాబాద్ అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఇలాగే సైలెంట్గా ఉంటే రేపు మనల్ని ఏ చైనాకో ఏ యుఎస్ఏకో మనల్ని కూడా అమ్మేసి వీళ్ళతో మీరు ఎన్ని గంటలైనా పని చేయించుకోండి, నాకు ఇంత అమౌంట్ ఇస్తే చాలు అని కూడా అగ్రిమెంట్లు జరిగే రోజులు వస్తాయి. ఒకప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అలానే ఉండేది, మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం పాలన వస్తుందేమో అనేలా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం పాలన బెస్ట్ అండి, కొన్ని సంస్థల్ని మనకు వదిలేసి వెళ్ళింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే రైల్వే వాళ్ళదే. పగవాళ్ళు కూడా మన కోసం కొన్ని సంస్థలు కొన్ని టెక్నాలజీస్ ఇచ్చి వెళ్ళారు, కానీ మన వాళ్ళే మనల్ని అమ్మేస్తూ ఉన్నారు. అలాంటి పొజిషన్ ప్రజెంట్ మన ఇండియాలో జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఏది కూడా ఎవరి హక్కు కాదు, ఇది అందరి హక్కు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఎవరి ఒకరి సొత్తు కాదు, ఎంతోమంది మహనీయులు త్యాగాలు చేస్తేనే ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించి అందరూ మనమందరం పోరాడి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ అవ్వకుండా కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం స్పెండింగ్.